आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्री बनारायण। प्रिय भगवत बंधुलारा, భగవద్గీతా మనిషికి జీవన విధానాన్ని నేర్పడానికి వచ్చినటువంటి ఉపదేశ గ్రంథం. దీన్ని థీరీ అని అంటాం. దీనికి ప్రాక్టికల్స్ మనకి శ్రీరామాయణం. అందులో ఆచరించారు, దాన్ని ఒక రికార్డుగా తయారు చేసి భగవద్గీతగా మనకి ప్రసాదించారు. వాల్మీకి దాంట్లో ఆచరణ విధానాన్నంతటిని కూడా వివరించాడు. వ్యాసుడు శ్రీకృష్ణోపదేశంగా దానిని భగవద్గీతగా భారతంలో అమర్చి ప్రసాదించాడు. రామాయణాన్ని మనం విని ఆచరించాలి, భగవద్గీతని విని తెలుసుకోవాలి. కనుక ఒకటి తెలివిని కలిగించే గ్రంథం, ఒకటి ఆచరించే విధానాన్ని మనకి అందించేటటువంటి గ్రంథం. మానవ జీవితానికి ఇవి రెండు కూడా రెండు నేత్రాలు లాంటివి. ఇవి రెండిటికీ ఒకటే లక్ష్యం కావాలి. రెండు కళ్ళు ఉన్నాయి కదా అని ఈ కన్ను ఒకదాన్ని ఆ కన్ను ఒకదాన్ని చూస్తే వాడు వైద్యుడిని సంప్రదించాల్సి వస్తుంది. కళ్ళు రెండున్నా కనిపించే వస్తువు ఒకటే ఎట్లా కావాలో, అలాగే రామాయణ భారత గ్రంథాలు రెండు కూడా మనిషి యొక్క జీవన విధానాన్ని మనకి చక్కగా శాసించి ఇచ్చేటటువంటి ఒక అందమైనటువంటి వాంగ్మయము అని మనం తెలుసుకోవాలి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 14వ శ్లోకంలో స్వామి తితీక్ష గురించి చెప్పాడు. తితీక్ష అంటే సహనము అని అర్థం. సహనం మనం చేయాల్సినటువంటి పనుల్లో మనకి ఒక ఉత్సాహం కలిగేటట్టు చేస్తుంది. దానికి ఏమైనా ఒకవేళ ఇవి అవి ఎదురైనా కొన్ని ఇబ్బందులు కలిగేట్టుగా ఉన్నా, అలాంటి వాటిని మనం జాగ్రత్తగా ఎట్లా సహించాలో నేర్పిస్తుంది అన్నమాట. మనకి శాస్త్రం చెబుతోంది స్మృతి గ్రంథాల్లో, న జాతు కామాత్ న భయాత్ న లోభాత్ ధర్మంత్యజేత్. ఏదో రకమైన కోరికలు అధికమయ్యి బాధ్యతల్ని విస్మరించకూడదు. అయ్యో నాకు భయం వేస్తోంది అని భయపడి మన కర్తవ్యాన్ని విస్మరించకూడదు. లేదు ఏదో నా దగ్గర ఖర్చు అయిపోతుందేమో అనేటువంటి మరొక లోభం చేత కూడా తన యొక్క కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా మనిషి మానటానికి వీల్లేదు. జీవితస్యాపి హేతోహో, ప్రాణం పోయినప్పటికీ కూడా ప్రాణం పోయే సంకట స్థితి ఏర్పడ్డా తన కర్తవ్యాన్ని నుంచి మనిషి ఎప్పుడు కూడా విముఖుడు కాకూడదు. ఎందుకంటే ఈ కామమో లోభమో భయమో లేకపోతే ప్రాణాపాయ సన్నివేశము ఇలాంటివన్నిటినీ కూడా దేహం మీద ఉండేటటువంటి ప్రేమ చేత, ఈ దేహానికి ఎక్కడ క్లేశం కలుగుతుందో కనుక దేహానికి క్లేశం కలగకుండా ఉంచడం కోసం పర్వాలేదు వాటిని మనం వదిలేద్దాము అని బాధ్యతల్ని విస్మరించేటట్టు చేస్తుంది. అలా చేయకూడదు. ధర్మ పరిపాలన అనేటటువంటిది ఏ సందర్భంలోనూ కూడా నత్యజేత్, అది మానడానికి వీల్లేదు అనేది మనకి స్మృతులు ఇచ్చేటటువంటి ఒక ఆదేశం అన్నమాట. మరి అలాంటి సన్నివేశాలు ఎదురైతే దేహానికి కదా వచ్చేది, నువ్వు పాలించడం కర్తవ్యాన్ని అనేటటువంటిది కర్మ అని నీ మీద పూసుకున్నటువంటి ఆ పూత తొలగి నువ్వు మళ్ళీ ఒక ఉత్తమ స్థితి చేరడానికి. ఈ శరీరం దానికి సాధనంగా నీకు వచ్చిందే తప్ప ఇది శాశ్వతంగా ఉండేది కాదు. కనుక దాన్ని అవసరమైతే క్లేశ పెట్టేనప్పటికీ కూడా నీ బాధ్యతను నెరవేర్చాలి.
కానీ దానికి క్లేశం కలిగితే మాత్రం మనం మన బాధ్యతను వదలడానికి కూడా వెనుకాడం. శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, నువ్వు ఏమైనా సరే నాయనా తితిక్ష అలవాటు చేసుకోవాలి, సహనాన్ని అలవాటు చేసుకోవాలి, దాన్ని సహించి కర్తవ్యాన్ని సాగిస్తూ ముందుకి జీవితంలో పోవాలి. ఏం సాధించడానికయ్యా? సరే ముందుకు పోతావు అనుకో, అలాగే సహిస్తావు అనుకో, శోకం తగదు అని అంటున్నావు, లేదా శోకం వస్తే సహించమని అని అంటున్నావు. ఏమిటి సహిస్తే ఏం వచ్చి పడుతుందో చెప్పు నాకు. సహనం అలవాటు చేసుకుంటా. ప్రత్యక్షంగా ఏమైనా ఫలితమా? లేదు. ప్రత్యక్షంగా ఏడుపే లేదు. బంధువులను దూరం చేసుకున్నటువంటి క్లేశాలే ఉంటాయి, శ్రమే మిగులుతుంది. ఇది ప్రత్యక్షంగా మనకి యుద్ధం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం, నష్టము శోకము తప్ప మరొకటి ఏమి లేదు. కొన్ని పరోక్షంగా ఏమైనా వస్తుందంటావా? అంటే పరోక్షంగా మనం ఎదుర్కొంటూ ఉండేటువంటి ద్రోణుడు భీష్ముడు లాంటి మహానుభావులు అయ్యా, పెద్దలు గురువులు, అలాంటి వాళ్లతోటి యుద్ధం చేసి వాళ్ళని వధించడం లాంటిది వస్తే పాపమే కదా వచ్చేది. అంచేత పరోక్ష ఫలితం, ప్రత్యక్ష ఫలితం లేదు, పరోక్ష ఫలితం పోని ఏదో తప్పకుండా చేసి తీరాలి అని ఏమైనా నిర్బంధమా? అయిక మానేసి అడవులో కూర్చుంటే ఎవడేమో చేస్తాడు అంట. లేదా పోని సహించి తీరాలి అనేది ఇదేమైనా నిర్బంధమా? అవసరం లేదు కదా. హాయిగా పోయి మేము అడవుల్లో మా మానాన్ని అడుక్కు తింటా ఉంటుంటే, మా నాన్న మేము పోతే మళ్ళీ వీళ్ళందరికీ హాయిగా వీడమానని వీడు కూడా వాళ్ళ వాళ్ళ రాజ్యాలకి పోవచ్చు కదా. యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు కదా. ఎవరిమైనా వాడు సుఖంగా ఉండొచ్చు కదా, ఏ బాధలు ఉండవు కదా. సహించడం వల్ల వచ్చేటువంటి ఏమిటి ప్రత్యేకమైన ఫలితం ఏమిటి చెప్పు అని అడిగాడు అర్జునుడు. దానికి సమాధానం చెప్తున్నాడు 15వ శ్లోకంలో 2వ అధ్యాయంలో. ఇయం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎవడైతే ఈ సహనాన్ని అలవాటు చేసుకుంటాడో, సహనం అనేది ఎక్కడ కలగాల్సింది ఇంతకని? సహనాన్ని అలవాటు చేసుకున్న వాడికి అమృతత్వాయ కల్పతే, వాడికి అమృతత్వం వస్తుంది, అంటే వాడికి శాశ్వతమైనటువంటి ఫలితం వస్తుంది అని అంటాడు. అంటే సహనం అనేది ఎక్కడ ఏర్పడాల్సింది? శరీరంలో ఏర్పడాలా, మనస్సులో ఏర్పడాలా? ఓర్మి అనేది మనస్సులో ఏర్పడాల్సింది. అది శరీరంలో స్పందనలు ఉండి తీరుతాయి. ఇప్పుడు గతంలో 14వ శ్లోకంలో మాత్రాస్పర్శలు ఏదో సుఖ దుఃఖాలని శీతోష్ణాలను అని కలిగిస్తుంటాయి అన్నాడే. కలిగించినప్పటికీ కూడా దాన్ని తట్టుకోవాలి, అలా కదలకుండా స్పందించకుండా ఉండాలి అంటే అలా కుదురుతుందా? ఇప్పుడు ఎవరైనా వేడిగా ఉండే వస్తువుని తాకేయండి అంటుందా? అందా ఆ రకమైనటువంటి రియాక్షన్ వస్తుందా రాదా? చల్లగా ఉండే డీప్ ఫ్రీజర్లోంచి పట్టుకొచ్చి ఐస్ పెట్టారు అక్కడికి, ముట్టుకున్నాడు వీడు అది ఏమిటో అనుకుని, కాలుతుందా కాలుదా అది అంటుందా? అందా ఐస్ నెత్తి మీద పెట్టినా వాడికి ఏం కనిపించేది తెలియలేదు, నిప్పులు నెత్తి మీద పోసినా వాడికి ఏం తెలియలేదు, వాడు బతుకున్నాడు అని అర్థమా? వాడు అసలు బతుకున్నవాడే కదా, వాడు పోయినాడు. వాడు బాడీస్ని తీసుకెళ్ళి పెడతారు చూడండి ఐస్ బాక్సుల్లో, ఏమి తెలియదు వాడికి. ఆ తర్వాత దహన సంస్కారం చేసేట తీసుకెళ్ళి నిప్పుల్లో పెడతారు, ఏమి స్పందించేవాడు. అబ్బా ఏమి సహనం అండి వాడికి అని మనం శ్లాఘిస్తామా అండి? అంటే వాడు లేడు అని అర్థం అండి, వాడు పోయినోడు అని అర్థం. మరి ఏమయ్యా నువ్వు నన్ను ఏం కమ్మంటున్నావు ఇంతకేని? తితీక్షస్వ తితీక్షస్వ అంటున్నావు, ఆ స్థితిలోకి వెళ్ళామా అని చెప్పేది కాదు. నిప్పుని తాకితే కారడం ఆ అండం, చల్లదనాన్ని తాకితే అబ్బా అండం, ఇది శరీరంలో కలిగేటటువంటి మార్పులే తప్ప నువ్వు మారద్దు. ఇది కృష్ణుడు చెప్పేది. నువ్వంటే జీవుడు, జీవుడికి కర్తవ్యం ఉంది, కర్తవ్యం ఇంద్రియాలతోటి దేహం ద్వారా చేయాలి, అది మారడానికి వీల్లే.
దాన్ని నువ్వు ఆచరించి తీరాల్సిందే అని అంటున్నాడు. ఏమిటి ఉద్ధరించినట్టుది ఆచరించి, ఏమిటి వస్తుంది? ఉన్న సుఖం కాస్త పోగొట్టుకుని. ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. ఏవైనా యుద్ధం మానేద్దామనే వీడి ప్రయత్నం, ఎలాగైనా తన బాధ్యత నుంచి వెనక్కి పోవాలనేటువంటి తపన అర్జునుడిలో బాగా గూడు కట్టుకుందేమో, ఏందయ్యా నాకు వచ్చే లాభమో అని అడుగుతున్నాడు. దానికి స్వామి సమాధానం చెప్తున్నాడు, ఎవడు సహనాన్ని అలవరుచుకుంటాడో వాడు అమృతత్వాన్ని పొందును. ఇది నిర్ధారణ చేస్తున్నాడు ఆయన, సహనశీలుడికి అమృతత్వం ప్రాప్తించును. ఎప్పుడు? సమ దుఃఖ సుఖం ధీరం. దుఃఖాన్ని సుఖాన్ని సమంగా ఎవడు భావిస్తాడో, దేన్నైనా తను స్వాగతిస్తాడో, వాడికి అమృతత్వం తప్పకుండా లభించి తీరుతుంది. ఇది స్వామి చెప్తున్నాడు. అంటే దేన్నైనా ఒక పని చేసేటప్పుడు దానివల్ల కలిగే సుఖం మీద వాడికి రుచి ఉన్నప్పుడే అది దూరం అయితే వీడికి దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక ఆఫీసు వాడు ఒక పని మీద ఒక ఊరికి డిప్యూట్ చేశాడు. వీడు వెళ్ళింది దేనికా ఊరికి? ఊరి అందాన్ని చూడడం కోసం వెళ్ళటం లేదు వాడు, అక్కడ వీడికి నిర్దేశించిన పనిని చేయడానికి వెళుతున్నాడు. పనిని చేయడానికి వెళ్ళినప్పుడు పని మీదే వీడికి ఫోకస్ ఉండాలి, దాని మీద దృష్టి ఉండాలి. సరే, అది చేస్తూ ఉండేటప్పుడు మిగతా చుట్టూ కనిపిస్తూ ఉంటాడు కదా, ఊరి అందం చూస్తాడు, తోటల అందం చూస్తాడు, అక్కడిని జలాశయాల అందం చూస్తాడు, ఇవన్నీ ఆస్వాదిస్తాడు, ఫైన్. కానీ అది వదిలిపెట్టి వచ్చేస్తున్నా అంటే అయ్యో 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 నాకు ఇంత అందమైన సన్నివేశం పోతుంది నేడుస్తాడా? వాడు వెళ్ళింది అవి చూడడం కోసమేనా? కాదు కదా, వీడు ఉద్యోగం కోసం వెళ్ళాడు. చేత ఔద్యోగికము తన యొక్క ఆ గమనము అనే దృష్టి వాడికి ఉండేటప్పుడు ఆ మిగతా ఉండే సీన్ తాత్కాలికంగా ఉన్నంత వరకు వాడిని చూస్తాడు తప్ప అవి దూరం అవుతున్నాయని మళ్ళీ వాడు ఏడవలసిన అవసరం రావట్లేదు కదా. ఉద్యోగాలు చేసేవాళ్ళంతా అట్లా కదా చేస్తున్నారు. అందుచేత నీకు అక్కడ ఉండే వాటి మీద కాదు దృష్టి, నువ్వు ఎందుకు వెళ్ళావో దాని మీద దృష్టి కావాలి. నీకు దేహం వచ్చింది కర్మ అనుభవం కోసం వచ్చింది, ధర్మ ఆచరణ కోసం వచ్చింది. చేత ధర్మాచరణ నీకు ప్రధానం తప్ప దాని యొక్క బంధుత్వాలు వాటి వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాలు కాదు. నీకు మొట్టమొదటే వాటి మీద దృష్టి లేనప్పుడు అవి నీకు సుఖాన్ని దుఃఖాన్ని ఏడుపుని ఆనందాన్ని ఇవి కలిగించవయ్యా. నీకు ఏది ఎదురొస్తే దాన్నే నువ్వు శ్రేయస్సు అని అనుకోగలుగుతావు, సుఖాన్ని అనుభవించగలుగుతావు, దుఃఖాన్ని అనుభవించగలుగుతావు. అవి ఎలా ఉన్నప్పటికీ వాటిని తట్టుకోను గలుగుతావు. అంటే అవి దరిచేరినా దూరమైనా నువ్వు ఏ రకమైనటువంటి వికారాన్ని పొందవు, వాటిని సమదృష్టితోటి చూడగలుగుతావు. కర్తవ్య నిష్ట నీకుంది కనుక. కర్తవ్య నిష్ట లేనప్పుడు నీకు వాటి మీద దృష్టి ఏర్పడుతుంది. నీకు కర్తవ్యం ధర్మాన్ని నిలబరించడం, ధర్మాన్ని పాటింపచేయడం, దానికి ఎదురొచ్చేటటువంటి అవరోధాలని తొలగించడం. అందుచేత దుఃఖాన్ని కూడా సుఖమంత ఆనందంగా ఎవడు అందుకోగలుగుతాడు కర్తవ్య నిష్టలో, వాడు బుద్ధిమంతుడంటే. ఇప్పుడు యుద్ధానికి పెడతాడు మిలిటరీలో, వాడికి దేశ రక్షణ అనేది ఒక దీక్ష కనుక వాడు చెట్లు ఎక్కిన, మంచులో పాకిన, నదుల్లో ఈదిన వాటి వల్ల కలిగేటువంటి తాత్కాలికపు సుఖ దుఃఖాన్ని వాడు పట్టించుకోడు, దేశ రక్షణే దీక్షగా వాడు సాగిస్తాడు. కనుక వాడికి ఆనందాన్ని ఇస్తుంది. వాడికి వీటిని ఏ పాకుతుంటేనో ఎక్కుతుంటేనో ఈదుతుంటేనో వాడికి ఏం దుఃఖం కలగలేదా? కలుగుతూ ఉంటుంది. కానీ వాడు దాన్ని సహిస్తున్నాడు. ఇదే ప్రార్థన చేస్తున్నాడు కుంతీదేవి శ్రీకృష్ణుడు. ఏమని? కష్టాలే నిన్ను జ్ఞాపకం ఉండేట్టు చేసేవైతే కృష్ణ, మాకు ఆ కష్టాలే ఎప్పుడు ఉండేటి, విపద సంతున శశ్వత్తత్ర తత్ర జగద్గురు. సుఖాలు కలగ్గానే ఏ నేను వెళ్ళొస్తాను అనుకుంటున్నావు, కష్టాలు ఉన్నంత వరకు నువ్వు మాతో ఉండి మాకు కంటికి రెప్పలా కాపాడుకున్నావు, ఈవేళ కష్టాలు తీరిపోయే కనుక అత్త నేను వెళ్ళొస్తానని అంటున్నావు,
మాకు కష్టాల సుఖాల ప్రశ్న కాదయ్యా, నీతో చేరి ఉండడమే మా గమ్యం. నీతో చేరి ఉండడానికి కష్టాలే సాధనాలు అయితే మాకు కష్టాలు ఎప్పుడు ఉండేట్టు చేయవయ్యా. కుంతిదేవి చేస్తుంది ఈ ప్రార్థన మనకి శ్రీమద్ భాగవతంలో. అందుచేత దుఃఖాలు మీద పడ్డప్పటికీ కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సుఖాలు వచ్చినప్పటికీ అవి శాశ్వతంగా ఉంటాయని అనుకోకుండా ఉండగలగాలి. దుఃఖాలను కూడా సుఖంగా అనుభవించాలి అని అర్థం. ఇది ఎవడైతే కర్తవ్య పాలనలో అలవరుచుకుంటాడో దానికి తగినటువంటి తితీక్షని అభ్యాసం చేస్తాడో అలాంటి వాడినే ధీరుడు అని అంటాం. అలాంటి వాడే అమృతత్వాన్ని పొందడానికి అర్హుడు అవుతాడు. మిగిలినటువంటి వాడికి ఈ అమృతత్వ ప్రాప్తి అనేటటువంటిది ఉండదు సుమా అని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు అర్జునుడికి 2వ అధ్యాయం భగవద్గీత 15వ శ్లోకంలో. సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అండు. దాన్ని మరింత స్పష్టంగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.